జీవో నెంబర్ 217 రద్దు చేయాలంటూ తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో రాష్ట్ర నెయ్యల కుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుండి జేఏసీ సభ్యులు హాజరయ్యారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మత్స్యకార జేఏసీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులపై ఏర్పాటు చేసిన జీవో నెంబర్ 217 రద్దు చేయాలని కోరారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు అందించే ప్రభుత్వ పథకాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు కూడా వర్తింపజేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20వ తేదీ సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనలు తెలుపుతూ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందని అన్నారు. దీనికి రాష్ట్రంలో ఉన్న 80,000 మత్స్యకారుల కుటుంబాలు సాంగీభావం తెలపాలని మీడియా ముఖంగా తెలియజేశారు. నువ్వు గొట్టనేస్తావని ఆశిస్తూ మళ్ళీ ఈ మత్స్యకారుల తరఫున 80 లక్షల మత్స్యకారుల తరఫున ఏలేశ్వరం గ్రామంలో మీకు మీటింగ్ పెట్టుకొని మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ఎమ్మటనే మీరు 215 జీవోని రద్దు పరిశీలకపోతే రేపు 20వ తారీఖున కలెక్టర్ ఆఫీసులోను మత్స్యకారులందరి యొక్క 13 జిల్లాలో మత్స్యకారులందరూ కూడా ఏకతాటి మీద వచ్చి కలెక్టర్ ఆఫీసులను ముట్టడం చేయడం జరుగుతుంది. ఇది సత్యం. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేయకుల సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ యొక్క జీవో ఏదైతే ఉందో 217 జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జీవో ద్వారా మత్స్యకారులు మనుగడకే ముప్పు వాటిల్లింది. ఎంచేదంటే ఈ మత్స్యకార వృత్తికి సంబంధించి దీని మీద ఆధారపడిన వారు 80 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారండి. ఈ జీవో ద్వారా ఎవరైతే ఈ ప్రభుత్వం అనాలోచనంగా ఆలోచిస్తుందో ఎంచేదంటే ఇక్కడ అందరూ బడుగు బలహీన వర్గాలు, ఆహారం కొరకు పాటుపడేవారు తప్ప ఈ గుంటల ద్వారా చెరువుల ద్వారా వచ్చిన మత్స్య సంపదని పట్టుకుని దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకునే వారినే అంతే తప్ప ఎవరో మేడల మిదులు కట్టుకునే వారు ఎవరో లేరండి. అయితే ఈ జీవో అడ్డదిడ్డంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెయ్యిలపుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 18/8/2021 తేదీన విడుదల చేసిన జీవో నెంబర్ 217 పై మా మత్స్యశాఖతో చర్చించిన మీదట ఈ 217 జీవో వల్ల మన మత్స్యకారులు అందరూ రోడ్డున పడి భవిష్యత్తులో మత్స్యకార సంఘాలన్నీ కూడా నిర్వీర్యం చెందే ఉన్నాయని సదరుద్దేశంతో ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను అందరినీ కలిసి ఒక వినత పత్రం కూడా అందజేయడం జరిగింది. ప్రభుత్వం వారు కాటాగోపండి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేయకుల సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈ యొక్క జీవో ఏదైతే ఉందో 217 జీవో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ జీవో ద్వారా మత్స్యకారులు మనుగడకే ముప్పు వాటిల్లింది. ఎంచేదంటే ఈ మత్స్యకార వృత్తికి సంబంధించి దీని మీద ఆధారపడిన వారు 80 లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారండి. ఈ జీవో ద్వారా ఎవరైతే ఈ ప్రభుత్వం అనాలోచనంగా ఆలోచిస్తుందో ఎంచేదంటే ఇక్కడ అందరూ బడుగు బలహీన వర్గాలు, ఆహారం కొరకు పాటుపడేవారు తప్ప ఈ గుంటల ద్వారా చెరువుల ద్వారా వచ్చిన మత్స్య సంపదని పట్టుకుని దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకునే వారినే అంతే తప్ప ఎవరో మేడల మిదులు కట్టుకునే వారు ఎవరో లేరండి. అయితే ఈ జీవో అడ్డదిడ్డంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా మత్స్యకారుల వృత్తికే మత్స్యకారుడు అనేవాడు కనబడకుండా చేయడానికన్నా ఇది నిర్ణయమని మేము హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం అండి. ఎంచేదంటే 80 లక్షల మంది రోడ్డును పడిపోయే పరిస్థితి ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. పోరాటం ఆగదు. అలాగే దీనికి 13 జిల్లాల నుంచి జేఏసీని ఏర్పాటు చేయడం 80 లక్షల పైగా ఉన్నటువంటి మత్స్యకారులందరికీ జీవనభృతికి ఆధారం కల్పించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం. మా సానుభూతిని తమరు సమబుద్ధితో ఆలోచించి మా కష్టాలని మీరు గ్రహించి ఈ యొక్క 217 జీవోని తక్షణ ఉపసంహరణ తీసుకోవాలి. ఈ ఉపసంహరణ చేసుకుని అందరిని ఆదుకునవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం. కాబట్టి జగన్ గారికి ఇంకొకసారి మా అందరి తరఫున విన్నవించుకుంటూ ఈ యొక్క మా మెడపై కత్తి పెట్టినట్టుగా ఉన్నటువంటి జీవోని తక్షణం ఉపసంహరణ చేసుకుని మాకు ప్రాణదాతలుగా నిలబడి మా అందరి యొక్క సహాయ సహకారాన్ని పొందవలసిందిగా మేమందరం మనవి చేసుకుంటున్నాం. జై నీలో.